Good morning. Today's topic is UCCN, UNESCO Creative Cities Network. తెలుగులో దీనిని యునెస్కో సృజనాత్మక నగరాల అనుసంధానం అని చెప్పవచ్చు. 2021కి గాను 49 నగరాలు ఈ జాబితాలో స్థానం పొందితే అందులో ఒక నగరం అయినటువంటి శ్రీనగర్, ఇండియాలో ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నగరం శ్రీనగర్ ఈ జాబితాలో స్థానం పొందింది. దీని కారణంగా రేపు వచ్చేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ టూ పోస్టులలో బిట్ల రూపంలో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ యూపీఎస్సీలో జనరల్ ఎస్ఏలో ఎస్ఏగా అడిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ యూసీసీఎన్ అన్నది 2004లో ఆవిర్భవించింది. అసలు ఇది ఎందుకు ఆవిర్భవించింది అన్నదానికి కారణాలు చెప్తూ 2035 నాటికి ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి 75% మంది నగరాలలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. దీని కారణంగా అర్బన్ డెవలప్మెంట్ అనేది చేయాలి, నగరాలను ఎంతో అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చేస్తూనే నగరాల అనుసంధానం, ప్రపంచ నగరాలలో ఒక నగరానికి వివిధ రకాలైనటువంటి రంగాల ఆధారంగా అనుసంధానం చేస్తే ఒక నగరానికి మధ్య షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, వ్యాపార పరంగా ప్రపంచరీత్యా ఎంతో డెవలప్ కావచ్చు. దీని కారణంగా ఓల్డ్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఆ నగరానికి సంతరిస్తుంది. దీని కారణంగా లోకల్గా ఆర్థికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, పర్యావరణ పరంగా ఎంతో అభివృద్ధి చెందవచ్చు. తదనుగుణంగా అక్కడ ఉండేటువంటి పౌరుల యొక్క జీవనోపాధి, జీవన శైలి మెరుగుపడుతుంది అన్న కాన్సెప్ట్తో 2004లో యూసీసీఎన్, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ని స్థాపించారు. ఈ జాబితాలో స్థానం పొందాలి అంటే ఈ 7 రంగాలలో ఏదో ఒక రంగంలో విశిష్టత, వైవిధ్యత లేదా విలక్షణతను కనపరిచినట్లయితే ఆ జాబితాలో ఆ నగరాలు స్థానం పొందుతాయి. అవి ఏంటంటే క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్, చేతి కళలు లేదా జానపద కళలు. రెండవది డిజైన్ లేదా డిజైనింగ్, తెలుగులో రూపకల్పన. మూడవది ఫిలిం, సినిమా ఇండస్ట్రీ. నాలుగవది గ్యాస్ట్రోనమీ, విలక్షణ వంటకాలు, రుచులు. గ్యాస్ట్రోనమీ అంటే ఏంటంటే వివిధ రకాలైనటువంటి వంటకాలు, ద్రవాల యొక్క రుచులను చూపే శాస్త్రాన్నే, రుచులను చూసే శాస్త్రాన్నే గ్యాస్ట్రోనమీ అని అంటారు. ఐదవది లిటరేచర్, సాహిత్యము. ఆరవది మీడియా కళలు, మీడియా కళలు. ఏడవది మ్యూజిక్, సంగీతము. అయితే ఈ 7 రంగాలలో భారతదేశంలో ఉన్నటువంటి 6 నగరాలు 4 రంగాలలో గుర్తింపు పొంది ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ జాబితాలో స్థానం పొందాయి. అవేంటంటే జైపూర్, వారణాసి, చెన్నై, ముంబై, హైదరాబాద్, శ్రీనగర్. 2015లో జైపూర్, వారణాసి ఈ జాబితాలో స్థానం పొందితే జైపూర్ అన్నది క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్, చేతి కళలు లేదా జానపద కళల అంశం క్రింద, వారణాసి సంగీతం అనే అంశం కింద జాబితాలో స్థానం పొందింది. తిరిగి 2017లో చెన్నై అదే సంగీత జాబితాలో ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో స్థానం పొందింది. 2019లో ముంబై, హైదరాబాద్. ముంబై వచ్చి సినిమా ఇండస్ట్రీలో, హైదరాబాద్ వచ్చి గ్యాస్ట్రోనమీ, విలక్షణ వంటకాల విషయంలో. ఇవి రెండు ఆ జాబితాలో స్థానం పొందాయి. చివరిగా 2021లో శ్రీనగర్ క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్, చేతి కళలు లేదా మరియు జానపద కళల అంశంలో ఈ లిస్టులో స్థానం పొందాయి. యునెస్కో క్రియేటివిటీ సిటీస్ జాబితాలో స్థానం పొందినటువంటి భారతదేశపు నగరాలు ఏ రంగాల ఆధారంగా ఈ జాబితాలో స్థానం పొందాయి అంటే అవి 4 రంగాలు: క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్, చేతి కళలు మరియు జానపద కళలు, రెండవది ఫిలిం ఇండస్ట్రీ, మూడవది గ్యాస్ట్రోనమీ, నాలుగవది సంగీతం. ఈ 4 అంశాలలోనే మన దేశపు యొక్క నగరాలు విశిష్టతను కనపరిచి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ జాబితాలో స్థానం పొందింది. మరి ఏ రంగాలలో మన నగరాలు ఇప్పటికీ విలక్షణత, విశిష్టతను ప్రదర్శించలేదు, చూపించలేదు అని అనుకుంటే, ఒకటి డిజైనింగ్, రూపకల్పన. రెండు లిటరేచర్, సాహిత్యము. మూడు మీడియా ఆర్ట్స్, మీడియా కళలు. ఈ 3 రంగాలలో ఇప్పటి వరకు భారతదేశంలోని నగరాలు ఎలాంటి స్థానాన్ని పొందలేకపోయాయి. అయితే 2004లో ఇది స్థాపించినప్పటికీ 2004 నుంచి 2019 నాటికి 246 నగరాలను
ఈ జాబితాలో పొందుపరిచారు. 2021లో మరో 49 నగరాలను గుర్తించి ఈ జాబితాలో పొందుపరిచారు. మొత్తంగా 2021కి 295 నగరాలను గుర్తించారు. ఈ 295 నగరాలు 90 దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇవన్నీ బిట్ల రూపంలో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కదాన్ని విడమర్చి చెప్తున్నాను. ఇక్కడ ఏ రకంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందంటే ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ 2 పోస్టల్లో బిట్ల రూపంలో అడిగే ఛాన్స్ ఉంటే ఏపీపీఎస్సీ యూపీఎస్సీలో మ్యాచ్ ది ఫాలోయింగ్ క్రింద నగరాలను ఒకవైపు ఈ రంగాలను ఒకవైపు పెట్టి మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ఇవ్వచ్చు. అది ప్రిలిమ్స్లో. మెయిన్స్లో ఎస్ఏ రైటింగ్లో అడిగే ఛాన్స్ ఉంది. 2021లో నామినేట్ చేసినటువంటి నగరాలు కోల్కతా గ్వాలియర్ ఇండోర్ శ్రీనగర్ అయితే శ్రీనగర్ మాత్రం క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్ క్రింద జాబితాలో స్థానం తగ్గించుకుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ నగరాల యొక్క జాబితాను బయటికి చెప్తుంది. అయితే ఖచ్చితంగా ఇది 2 సంవత్సరాల వ్యవధిలో చెప్తుందా, డ్యూరేషన్ 2 ఏళ్ళ అంటే ఇప్పటి వరకు డ్యూరేషన్ 2 ఏళ్ళు అని ఎక్కడా వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ప్రకటించే దాని ప్రకారము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నగరాల యొక్క జాబితాలను విడుదల చేస్తున్నారు. ఇది ఫ్యూచర్లో 3 సంవత్సరాలకు ఒకసారి కావచ్చు, 4 సంవత్సరాలకు ఒకసారి కావచ్చు, లేకపోతే ప్రతి సంవత్సరం రిలీజ్ చేయొచ్చు. దాని మీద అయితే ఖచ్చితమైన ఇది లేదు, కానీ ప్రస్తుతానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ లిస్ట్ అనేది వాళ్ళు విడుదల చేస్తున్నారు. సో ఇదండి టాపిక్. నెక్స్ట్ టైం మరి ఇంకొక జనరల్ టాపిక్తో కలుస్తాను. అంటిద్లే, టేక్ కేర్, బాయ్ బాయ్.